యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిదో అధ్యాయం ఏడోజు చదవండి నీ ఆహారము కలి ఆకలిగ వారికి నీ ఆహారము ఆకలి కొనినవాని పెట్టుటయు పెట్టుటయు నీ రక్త సంబంధికి నీ రక్త సంబంధికి ముఖము ముఖము తప్పింపకుండటకు తప్పింప కొండుటయ్య దిక్కుమాలిన పేదలను ఇప్పుడు బాగా దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకొనుటయ్య నీ ఇంట చేర్చుకొనుటయ్య వస్త్రహీనుడు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయ్య వాడికి వస్త్రములు ఇచ్చుటయ్య ఇదే కదా ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం నాకు ఇష్టమైన ఉపవాసం నమ్మిన వారు సంతోషంగా ఉన్న వారందరూ కూడా అక్కడ చెప్పండి దేవుడు మనతోనే మాట్లాడతాడు నీకు అర్థం వస్తుందా అడగండి దేవుడు మన కోసమే మాట్లాడతాడు మీకు అర్థమైనట్టు ఉంది అనుకుంటా చెప్పండి చెప్ప చెప్పండి 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 దేవుడు అంటున్నాడు నాయనా భేదవాడిని అనుకో వాడికి బట్టలు లేవనుకో బట్టలు లేని భేదవాడికి బట్టలు పెట్టేవనుకో నా దృష్టిలో ఏమున్నట్లు చెప్పాలి ఏమున్నట్లు ఉపవాసం ఉన్నట్లే నాయన ఆకలితో ఎవరైనా ఒక పేదవాడు అనుకో పిలిచి ఒక ముద్ద పెట్టావనుకో ఆడు కడుపు నిండా తిన్నాడనుకో నా దృష్టిలో నువ్వేం చేశావు ఇది మామూలు ఉపవాసం కాదు నాకు ఇష్టమైన ఉపవాసం ఒక పేదవాడిని కనిపించాడు అతను నువ్వు వస్త్రాలు ఇవ్వు దేవుడికి ఉపవాసం చేసినట్లే ఒక పేదవాడు ఆకలితో వచ్చాడు అతను ఆకలి తీర్చు ఎవరైనా కావచ్చు ఆకలి తీర్చు ఒక ముద్ద పెట్టు ఒక ముద్ద పెట్టు అరిగిపోదా కరిపోదా పెట్టు ఒక ముద్ద పెట్టు అవసరమైతే నీ కడుపు కట్టుకుని పెట్టి చూడు పరలోకంలో దేవుడు రాశాడు నా కుమారుడు ఈ రోజున ఉపవాస ప్రార్థన చేశాడు నా కుమార్తె ఈరోజు ఉపవాస ప్రార్థన చేశాడు మీ డొక్కలో ఉపవాసం లాగా చెప్తారేంటి అసలు ఉపవాసం ఉపవాసం అంటారు ఉపమాస తోస్తా ఉంటారు ఉపవాసం ఉపవాసం అంటారు ఉపవాసం రోజునే మామూలు రోజులు తాగిన చూసుకుంటే ఎక్కువ తాగుతారు ఇప్పుడు యాపిల్ జ్యూసు బనాన నేనేమి కొరకనండి ఒకవారులే కొరకనండి పండితే ఏం కొరకరంట దేంతో పండితే కొరికి ఉపవాసం చేయనట్టు మరి ఏం చేస్తాం జ్యూసులు రాత్రం దాగుతారు ఏ జ్యూసులు యాపిల్ జ్యూసు బీరూట్ జ్యూసు క్యారెట్ అమ్మో నాయన వారా చనిపోయిన పౌరుదందులు జ్యూసులు ఉపవాసం ఈ మొఖానికి నువ్వు టైం అయిపోతే ఇప్పుడు టైం అయిద్దా ఇప్పుడు టైం అవుతా టైం అవుతుంది చూడు అక్కడ టైం అయితే ఈ ఉపవాసం పొరలోకి చేరుతుంది చెప్పండి ఆ లెక్కలో కలుతుందా ఈడవ ప్రార్థన ప్రార్థన ఉపవాసం అంటాడు కదా ప్రార్థన మొఖానికి ప్రార్థన లేదు ఇడికి ఎంత చూపించి చూసిన వాచ్ చూస్తాడు టైం టిఫిన్ చూస్తాడు వాచ్ చూస్తాడు టిఫిన్ చూస్తాడు ఏంట్రా బాబో అసలు నా ధ్యాసేది వీడికి అని అసలు లెక్క రాడు ఆయన కానీ ఒక పేదవాడికి వెంటనే పర్లో ఒకళ్ళకి వెళ్ళిపోతాయి దేవుడు స్తోత్ర కాక వెంటనే పర్లోకొల్ లెక్క వెళ్ళిపోతే అందుకే మీరు ఎక్కడైనా పుట్టినరోజు చేసుకుంటే గ్రాండ్గా డబ్బులు తీసుకెళ్ళి దివాళ దెబ్బలు పడేయకుండా ఒక వెళ్ళి భర్త చేసుకోండి అనాథ పిల్లలకి కేకులు ఇవ్వండి అనాల పిల్లలకు భోజనం ఏర్పాటు చేయండి అనాల పిల్లలకు మీ చేత అయితే డబ్బులు ఇవ్వండి బట్టలు ఇవ్వండి వాళ్ళ ముఖంలో సంతోషాన్ని కలుగు చేయండి దేవుడు రాస్తాడు నా కుమారుడు ఉపవాస ప్రార్థన చేశాడు నాకు ఇష్టమైన ఉపవాసం నోచాయ్ అక్కడ దేవుడు అంతే పరలోకములోకెక్కే దేవుడికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన మనం చేయాలి కాబట్టి దేవుడు ఏం తెలియపరుస్తాడంటే ఒక పేదవాడికి వస్త్రాలి నెలెక్క రాస్తా ఉపవాస ప్రార్థన చేసినట్లుగా ఒక పేదవాడికి ఆకలి తీర్చు నీ లెక్క రాస్తా ఉపవాసం చేసేట్టు సగ్ ఇప్పుడు వచ్చా మళ్ళీ నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టారా ఎప్పుడైనా ఆకలి కొన్న ఆహారం పెట్టారా ఆకలి వాడి కడుపు ఎప్పుడైనా నిండిందానివల్ల అసలు పక్కన ఆకలి పట్టించుకుంటావా నువ్వు ఒకరు ఆకలితో ఉన్నప్పుడు అయ్యో వాళ్ళకి ఆహారం పడితే ఆలోచనకి వస్తుందా ఎప్పుడైనా ఒక ఆకలిగొన్న వ్యక్తికి ఆహారం పెట్టావా బైబుల్ చెప్పేది ఏంటి నీ అయినా సరే ఆకలితో ఉంటే ఆహారం పెట్టు నువ్వు విషం పెట్టమో చాలు ఆహారం తగ్గ తర్వాత నీ అయినా సరే ఆకలితో ఉంటే ఏం జరుపుకుండవో ఆహారం పెట్టమని బైబుల్ చెప్తుంది ఆ బైబుల్ శత్రువుకైనా సరే ఆహారం పెట్టు భేదవాడికైనా ఆహారం పెట్టు చెప్తున్నాను బైబుల్ ఆకలి ఉన్న ఆహారం పెట్టావా నేను లెక్క రాస్తాను ఏం రాస్తాను ఉపవాసం చేసినట్లే చదవండి మళ్ళీ వాక్యాన్ని దిక్కుమాలిన బేదలను దిక్కుమాలిన బేదలను నీ చేర్చుకొని ఉంటాయో రోడ్డు మీద గోల్డ్ చేయిన్ వేసుకొని ఏలు గొంగరం వేసుకొని కారులో వచ్చి డామన్ ఒక వ్యక్తి పడిపోయాడు ఎంతమంది పోగొతారో ఆ ధనవంతుడు చుట్టూ దిగ్గురు తీసుకెళ్తారు దిగ్గురు అప్పగిస్తారు అది ఒక దరిద్రుడి పడిపోతే ఒక్కడే వెళ్తారండి పట్టి చూడారండి అసలు మంచి సమరణ స్టోరీలో ఏముందండి మంచి సమరణ స్టోరీలో ఏముంది యాచకుడు వచ్చాడు బాబు నమస్కారం వెళ్ళిపోయాడు లేవిడు వచ్చాడు ఉత్తర బాబు వెళ్ళిపోయాడు సమరుడు వచ్చాడు ఏం చేశాడు అతని గాయములు కట్టి పూట కోళ్ళ వాడింటికి అప్పగించాడు మీరు ఇప్పుడు వాక్యం అర్థం చేసుకోండి ఒక దెబ్బతిన్న పేదవాణ్ణి ఒక దెబ్బతిన్న పేదరికులున్న కుటుంబాన్ని దెబ్బతిన్న ఒక పేదరికులున్న వ్యక్తిని చేర్చుకునే మనసు మీకుందా ధనవంతుడు చేర్చుకోమను అమ్మో ఎంత బాగా చేర్చుకుంటామో ఒక దరిద్రుని చేసుకోమను ఏ వాడింటి వచ్చాడు నేను వాడు వచ్చాడు వాడు అంటే సురామాకరా ఎక్కడ పడితే అక్కడికి నువ్వు పెద్దానికి ఆ చింటికి నువ్వు దాడవు నాకు ఇష్టం లేదు రండి అది బట్ట ముఖం బాగోదు ఇలా ఫంక్షన్లు కదా వాళ్ళు పిలుచుకురామాకరా మనకి ఏం భంగం ప్రశ్నించు భంగం అని వాళ్ళు కొంతమంది ఉన్నారు దిక్కుమాలిన పేదలను ఇంట చేర్చుకో ధనవంతుడికి అద్దె బాగా అద్దెకి ఇస్తావు ఒక దళితుడికి వాళ్ళంటే ఇస్తావు అద్దెకే ఒక దరిద్రుడికి అద్దె అద్దెకి ఇస్తావా ఇవ్వో ఆ దళితుడిగా ఉన్నవాడు బంధువుడైనా నువ్వు ఇల్లు కాలికున్న అద్దెకివ్వ కారణం ఏంటి నీకు ఆ మనసు ఉంటేగా నీ ఉపవాస ప్రార్థన వేరు ఇక్కడ దేవుడు చెప్పిన ఉపవాస ప్రార్థన వేరు చదవండి వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రహీనుడు నీకు వస్త్రములు ఇచ్చు వానికి వస్త్రములు ఇచ్చు ఇది నాకు ఇష్టమైన ఉపవాసం సంతోషంగా ఇంకా గట్టిగా కొట్టాలి ఇది ఇష్టమైన ఉపవాసం గట్టిగా దేవుడి మహిమ కాక ఎవరికి ఇష్టమైన ఉపవాసం ఇష్టమైన ఉపవాసం ఇది ఈ ఉపవాసం చేయాలని దేవుడు కోరుకుంటాడు